వేణుగోపాల్ గారు, లక్ష్మీ గారు, మొత్తం మీ తిరుపతి నాయకులే ఉన్నారు. తిరుపతి బై ఎలక్షన్ లో అన్నాడు, ఎంపీ బై ఎలక్షన్ లో జరిగిన దాంట్లో నిజంగా ఏ మాటకు ఆ మాట, అది ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వెనకెవరు ఉన్నారు ఏంటో తెలియదు, కానీ మరి ఓపెన్ గా అందరికీ తెలిసిన ఇది, ఓట్లను ఇలా వేయించవచ్చు, ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించవచ్చు అనేది తెలిసింది. ఈ రోజు ఈసీ తీసుకుంటున్న చర్యలు మరి దానికి అది ఆ రోజు ఆరోపణలు అన్నారు ప్రతిపక్షాలది, ఈ రోజు ఈసీఏ స్వయంగా చర్యలు తీసుకుంటుంది, ఇందులో ఎవరు తప్పుంది, అధికారంలో ఉన్న పార్టీదా లేదంటే ప్రతిపక్ష పార్టీదా, మీరే అంటారు. లక్ష్మీ గారు, మీకు అదేవిధంగా టీడీపీ నాయకులు మోహన్ గారికి, బీజేపీ నాయకులు బాను ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా విశ్లేషకులు బాలు గారికి, రాజ్యూస్ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం. లక్ష్మీ గారు, ఈరోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదే ప్రతిగా వైఎస్ఆర్ పార్టీ పైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తా ఉంటాయి. ఈ ఆరోపణలకంతా కాలమే సమాధానం చెప్తారు. మేము చెప్పడం ఏమంటే, ఇప్పుడు 2.5 సంవత్సరమే ఎంపీ ఎలక్షన్స్ జరిగి 2.5 సంవత్సరం ఏదైతే గురుమూర్తి గారు ఇప్పుడు ఎంపీగా గెలిచింది, ఆయన వ్యక్తి, ఆయన ఏదైతే ఎంపీగా 2.5 సంవత్సరం అయింది, ఇంకా 1 మంత్ 2 మంత్స్ లో పోతే కూడా పార్లమెంట్ టైం కూడా అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి, ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు బురదల్లే కార్యక్రమం చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 టార్గెట్ పెట్టుకుని ఒకే పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున 175 నియోజకవర్గంలో అభ్యర్థులు పెట్టి పోటీ పడుతుంటే, వీళ్ళు ఆ పోటీ నిలబడలేక ప్రతి 10 రాజకీయ పార్టీలు కలిపి అభ్యర్థులను పెట్టి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరినే చేసి ఈ 10 రాజకీయ పార్టీలు ఏదో ఆరోపణ చేసేసి బుర్ర జల్లేసి మీరు తుడుచుకోండి అంటే, ఓకే, మేము ప్రజలకు సమాధానం చెప్తాం. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలకు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ప్రతి డిబేట్ లోను, ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తుంటున్నాం. ఈరోజు మేము ఎస్సీని కానీ, ఎస్టీని కానీ, బీసీని కానీ, మైనారిటీలు కానీ, ఈరోజు ఏది ఒక సామాజిక న్యాయం చేయడంలో కానీ, ఈరోజు సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుంది కాబట్టి 175 అభ్యర్థులు పెడుతున్నాం. వీళ్ళకి ఆ సత్తా లేకపోయినా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి బురదలే కార్యక్రమాలు, ఇట్టా పసలైన ఆరోపణలు చేసేసి ఏదో అడ్డుకోవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ ఏమి నిజాలు లేవు. 2.5 సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నాయో ఇప్పుడు ఈ ఆరోపణలు ఏంది? గత 2.5 సంవత్సరాలుగా ఎందుకు చర్యలు తీసుకోవడం అనే, గత 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు? ఈరోజు సమీపించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని ప్రతిపక్షాలు కలిపి కుట్ర చేసి ఏదో ఒక విధంగా అడ్డుకునే ప్రయత్నం తప్ప దీంట్లో ఏం నిజం ఉంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది ఈసీ. మరి ఆధార్ కార్డుకి అన్నిటికీ పాన్ కార్డుకే యాడ్ చేస్తున్నారు, బస్ టికెట్లకి యాడ్ చేస్తారు, ఏది కావాలన్నా, రైల్ టికెట్లు కావాలన్నా, ఫ్లైట్ టికెట్లు కావాలన్నా ఆధార్ కార్డు ఏదైతే కన్ఫర్మేషన్ పెడతారు, అది లేదే టికెట్స్ కానీ బుక్ కాదు. మరి ఓటర్ కార్డుకి మాత్రం ఆధార్ కార్డుని ఎందుకు లింక్ చేయకుండా 30 ఏప్రిల్ వరకు తీసుకోబోయింది భారతీయ జనతా పార్టీ ఈసీకి ఆదేశాలు ఇవ్వకుండా? ఈ రోజు మళ్ళీ మూడోసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోను, దేశంలోను, అంటే తిరుపతిలో జరిగిన దానికి కాదండి, తిరుపతిలో జరిగిన దానికి వెనక బీజేపీ ఉందంటారా మీరు? ఒక నిమిషం డాక్టర్ గారు, ఈరోజు ఆధార్ కార్డుకి అన్నిటికీ లింక్ చేస్తున్నారు, ఓటర్ కార్డుకి ఎందుకు లింక్? అతి ముఖ్యమైన ఓటర్ కార్డుకి లింక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఆదేశాలు ఇవ్వాలి? మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలో వాళ్ళు కూటమి రావాలని ప్రయత్నం తప్ప వేణుగారు డైవర్ట్ చేయకండి. మీరు అన్న పాయింట్ నిజంగానే 100% రైట్, అది వ్యాలిడ్ పాయింట్, దానికి బీజేపీ సమాధానం చెప్తుంది, కానీ తిరుపతిలో జరిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అదే లక్ష్మి గారు, మేము అడిగినది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిబిఐలు గాని, ఈడీలు గాని, ఇన్కమ్ టాక్స్ గాని, ఎలక్షన్ ఆఫీసర్లు గాని పనిచేస్తున్నారు. మరి ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి అడ్డగడతారేమి వీళ్ళు?